Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్న కృష్ణరాజా గారు నందిగామలో వర్ధంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో వెళ్ళాం అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి ఒక మంచి చీర తీసి ఇది ఉమాకకు పంపించండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చార్లీ చాప్లిన్ లాగా ఓ మేసాలు లారీ డ్రైవరు లారీ క్లీనరు पद्दा लारी ड्रैवर क्लीनर ये लारी वाड इब्रहीम पाटन दोल्लपूर दीडे पद्दाक मन तेड़ना अपड़ता दिन कर्वाद चंद्रबाबुना वस्ता को एक्चा अपड़ा लारी एक्चे दुर्मार्गम इधर्य चर्य अटावा वे पैस्थ नी सेवा चंद्रबाबु ना रोज ना कार्यक्रम काबी లారీ డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు దగ్గి ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎందుకంటే ఒక దానికి మిస్ అయినా ఒకడ ఎవడో ఒక నాబోటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించుమా ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు వీడి దగ్గరికి వెళ్ళంట సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు నాట సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ చూసుకుని వెళ్ళేవాడంట ఈ పొద్దున్న ఏకలు తోలుకుంటూ ఉండేవాడు ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అక్కడ అవినీతి జరిగిపోయింది కొండలు తవ్వేశారు గొట్టలు తవ్వేశారు ఏంటి ఈ సంవత్సరం మూడు నెలల్లో కేబీ గారు మొత్తం తవ్వేశాడా కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు శాసన సభ్యుడయ్యాడు అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు కంగారు పడతాయని తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టో కొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి మంత్రి అయిపోవాలి ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి కొడుకు దద్దమ్మకు పార్టీ అప్ప చెప్పేయాలి ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఉమా ఇక్కడ నేనున్నా కేపీ గారు ఉన్నాడు వంశీ ఉన్నా నీకు తరచు నీతో మాట్లాడదాం అని చెప్పి ఫోన్లు చేస్తాను నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు నువ్వేమనుంటే మీడియా సమావేశాలు కాకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు డైరెక్ట్గా మనం ఎదురుపోదురు మాట్లాడుకుందాం ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు మేమే పిలుస్తాం మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది పద్దాకీళ్ళకి టైం వేస్ట్ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకులే చేసి చూపిస్తాను ఈసారి